కరోనా లాక్డౌన్ సమయంలో చాలా తీరిక సమయం దొరికింది. ఈ తీరిక సమయంలో ఏం చేయాలో తోచక నా గ్రంథాలయంలోని పుస్తకాలు నేను 45 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో ఉండిగా నోట్స్ తిరగేస్తుంటే నాకు నేను అప్పుడప్పుడు నోట్ డౌన్ చేసుకున్న కొటేషన్స్ కొన్ని కనిపించాయి. ఆ కొటేషన్స్ గురించి ప్రేక్షకులకు అంత ఆసక్తి ఉంటుందా లేదా అనే సందేహంతోనే నేను ప్రారంభమైన చాలా మంది ప్రవచకులు కానీ పురాణాలు చెప్పేవారు కానీ లేక సాంప్రదాయవాదులు కానీ చెప్పని కోణాలు ఎన్నో మన గొప్ప గొప్ప రచయితలకు సాధువులకు సన్యాసులకు గ్రంథాలలో ఉన్నాయి. ఎందుకనో మన ప్రవచకులు మన పురాణకర్తలు ఈ విషయాన్ని చెప్పరు. అటువంటి కొటేషన్స్ కొన్నిటిని బుద్ధిజీవులైన ప్రేక్షకుల దృష్టికి తీసుకురావాలన్న ప్రయత్నంతో ఈ కృషి చేస్తున్నాను. నాకు సాంప్రదాయం పట్ల చాలా గౌరవం ఉన్నది, పురాణాల పట్ల గౌరవం ఉన్నది. అలాగే కొన్ని సాంప్రదాయాలు కాలం గడిచిపోయినా ఇంకా అలాగే కొనసాగటం వల్ల కొంత ఎబ్బెట్టుగా ఉన్న మాట కూడా నిజమే. ప్రశ్నించు, మార్పు చెందు అనే సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి కాబట్టి నేను ఈ అంశాలను బుద్ధిజీవులైన ప్రేక్షకుల దృష్టికి తీసుకువెళ్తున్నాను. ఇది మొట్టమొదటగా వివేకానందుడు, స్వామి వివేకానంద లెటర్స్ టు అలసింగో పెరుమాళ్ అనే మిత్రుకు రాసిన లేఖలో ఒక కొటేషన్తో నేను స్టార్ట్ చేస్తున్నానండి. దీన్ని జాగ్రత్తగా వినాలి, అంటే దీనికి ఆసక్తి ఉండేవాళ్ళే చూస్తారు. సెన్సేషనల్ న్యూస్, షేకింగ్ బ్రేకింగ్ క్రాకింగ్ న్యూస్ కోసం చూసేవాళ్ళు ఈ కార్యక్రమాన్ని దయ్యించి చూడవద్దు. కేవలము మనం చాలా గొప్పవారుగా గౌరవించేవారు చెప్పిన కోణాలను కొన్ని మీ ఇప్పటివరకు మీ దృష్టికి వచ్చే అవకాశం లేని కోణాలను కొన్ని మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఎవరిని అవమానపరచడానికి కానీ లేకపోతే ఎవరిని విమర్శించడానికి కానీ చేసిన కార్యక్రమం కాదు. మన వారసత్వాన్ని మనం సంపూర్ణంగా అన్ని కోణాల నుంచి తెలుసుకోవాలన్న ప్రయత్నంలోనే ఈ ఎపిసోడ్ చేస్తున్నాను. దయించి సరైన కోణంతో అర్థం చేసుకోగలరు. వివేకానందుడు తన మిత్రుకు రాసిన లేఖలో ఇలా అన్నాడు, ఐ వాంట్ యంగ్ మ్యాన్ ఫ్రమ్ ఇండియా టు విజిట్ చైనా అండ్ జపాన్ ఎవ్రీ ఇయర్. ఇండియా ఈజ్ స్టిల్ ది డ్రీమ్ ల్యాండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ హై అండ్ గుడ్ అండ్ యూ వాట్ ఆర్ యూ టాకింగ్ ట్వాడిల్ ఆల్ యువర్ లైఫ్స్ వెయిన్ టాకర్స్ వాట్ ఆర్ యూ కమ్ అండ్ సీ దిస్ పీపుల్ అండ్ దెన్ గో అండ్ హైడ్ యువర్ ఫేసెస్ ఇన్ షేమ్ క్రిస్టలైజ్డ్ సూపర్స్టిషన్స్ డిస్కసింగ్ టచబుల్నెస్ ఆర్ అన్టచబుల్నెస్ ఆఫ్ దిస్ ఫుడ్ ఆర్ దట్ ఫుడ్ సోషల్ టిరనీ. ఆయన ఎంత పరుషమైన పదాలను ఉపయోగించాడు చూడండి. ఐ వాంట్ యంగ్ మెన్ ఫ్రమ్ ఇండియా టు విజిట్ చైనా జపాన్ ఎవ్రీ ఇయర్. ఇండియా ఈజ్ స్టిల్ ఏ డ్రీమ్ ల్యాండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ హై అండ్ గుడ్ అండ్ యూ వాట్ ఆర్ యూ టాకింగ్ ట్వైడిల్ ఆల్ యువర్ లైఫ్స్ వెయిన్ టాకర్స్ వాట్ ఆర్ యూ కమ్ అండ్ సీ దీస్ పీపుల్ అండ్ దెన్ గో అండ్ హైడ్ యువర్ ఫేసెస్ ఇన్ షేమ్ క్రిస్టలైజ్డ్ సూపర్స్టిషన్స్ డిస్కసింగ్ టచబుల్నెస్ ఆర్ అన్టచబుల్నెస్ ఆఫ్ దిస్ ఫుడ్ ఆర్ దట్ ఫుడ్ సోషల్ టిరనీ. ఇంకొక ఆలోచన, ఆయన ఆలోచన గురించి ఇంకోటి తెలుసుకుందాం. బుద్ధిజం ఈజ్ ఎ లాజికల్ డెవలప్మెంట్ ఆఫ్ హిందూయిజం. ద లార్డ్ వన్స్ మోర్ కేమ్ టు యూ యాజ్ బుద్ధ అండ్ టాట్ యూ హౌ టు ఫీల్, హౌ టు సింపథైజ్ విత్ ద పూర్ ద మిసరబుల్ ద సిన్నర్ బట్ హర్డ్ హిమ్ నాట్. యువర్ ప్రీస్ట్ ఇన్వెంటెడ్ ది హారిబుల్ స్టోరీ దట్ ది లార్డ్ వాజ్ హియర్ ఫర్ డెల్యూడింగ్ డెమన్స్ విత్ ఫాల్స్ డాక్ట్రిన్స్. దేవుళ్ళు రాక్షసుల మీద పోరాటం చేయటానికి రాలేదు, పేదలను సముద్ధరించటానికి మానవ సేవే మాధవ సేవే అనే భావనతోటి వచ్చాడు అనే బుద్ధుడు గురించి ఆయన చెప్పిన అభిప్రాయాలు వినండి. బుద్ధిజం ఈజ్ ఎ లాజికల్ డెవలప్మెంట్ ఆఫ్ హిందూయిజం. ఎంత మహోన్నతమైన ఆలోచన చెప్పారు చూడండి. ద లార్డ్ వన్స్ మోర్ కేమ్ టు యూ యాజ్ బుద్ధ అండ్ టాట్ యూ హౌ టు ఫీల్, హౌ టు సింపథైజ్ విత్ ద పూర్ ద మిజరబుల్ ద సిన్నర్ బట్ హర్డ్ హిమ్ నాట్. యువర్ ప్రీస్ట్ ఇన్వెంటెడ్ ది హారిబుల్ స్టోరీ దట్ ద లార్డ్ వాజ్ హియర్ ఫర్ డెల్యూడింగ్ డెమన్స్ విత్ ఫాల్స్ డాక్ట్రిన్స్. అలాగే ఇంకొక అభిప్రాయాన్ని, వివేకానందుడు చెప్పిన ఇంకో అభిప్రాయాన్ని కూడా వినండి.
No religion on earth preaches the dignity of humanity in such a lofty strain as Hinduism, and no religion on earth treats upon the necks of the poor and the low in such a fashion as Hinduism. ఆయన హిందూయిజంలో ఔన్నత్యాన్ని, హిందూయిజంలోని నీచత్వాన్ని కూడా చాలా చక్కగా చెప్పారు. చూడండి, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. నో రిలిజియన్ ఆన్ ఎర్త్ ప్రీచెస్ ద డిగ్నిటీ ఆఫ్ హ్యుమానిటీ ఇన్ చర్చ్ ఆఫ్ లాఫ్టీ స్ట్రెయిన్ యాజ్ హిందూయిజం, అండ్ నో రిలిజియన్ ఆన్ ఎర్త్ ట్రేడ్స్ అపాన్ ద నెక్స్ ఆఫ్ ది పూర్ అండ్ ద లో ఇన్ సచ్ ఎ ఫ్యాషన్ యాజ్ హిందూయిజం. అలాగే ఇంకొక అభిప్రాయం, All reforms in India, reformers in India made the serious mistake of holding religion accountable for all the horrors of priestcraft and degeneration. All reformers in India made the serious mistake of holding religion accountable for all the horrors of the priestcraft and degeneration. Beginning from Buddha to Ram Mohan Roy, everyone made the mistake of holding caste to be a religious institution and tried to pull down religion and caste together. Malli inko sari chadutanu. Beginning from Buddha to Ram Mohan Roy, everyone made the mistake of holding caste to be a religious institution and tried to pull down religion and caste together. Vivekananda abhiprayam prakaram, caste is simply a crystallized social institution. Caste is simply a crystallized social institution. ఈ అభిప్రాయాలను జీర్ణించుకోవడానికి మీరు ఈ వీడియోని ఒకటికి రెండు సార్లు చూస్తే మీరు దీన్ని ఇష్టపడటాన్ని మొదలు పెడతారు. ఇటువంటి కోణాన్ని వివేకానందుల్లో ఉన్నదని మనలో చాలామందికి తెలియదు. వివేకానంద ఎవేక్ ఇండియా అంటే హిందూ మతంలోని ఔన్నత్యాన్ని గురించి ఆయన మాట్లాడుతూనే హిందూ మతంలో ఉన్న లోపాలను కూడా ఎత్తి చూపారు. అది ఆయన గొప్పతనం. ఆ గొప్పతనాన్ని మనం అలవర్చుకుంటే హిందూ మతంలో గొప్పతనానికి మనం వారసులం అవుతాం.